అసూధ ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే బాగుందని చెప్తాను అసలు ఈ మూవీలో సెకండ్ హాఫ్ మామూలుగా లేదు అసలు ఉచ్చ పడిపోయిందని చెప్పొచ్చు ఇంకా ఈ మూవీ బేసిక్ పాయింట్ ఏంటంటే మన సంగీత గారు ఈ మూవీలో తన క్యారెక్టర్ వచ్చేసి ఒక స్కూల్ టీచర్ తనకి ఒక డాటర్ ఉంది వాళ్ళిద్దరు కలిసి ఒక అపార్ట్మెంట్స్లో ఉంటారు ఇంకా వాళ్ళ అపార్ట్మెంట్ అంటే తన కింద ఫ్లోర్లోనే మన గోపి ఉంటారు అంటే గోపి వచ్చేసి మన హీరో అనమాట ఈ మూవీలో ఇంకా మన హీరో గోపి వాళ్ళకి ఏ సాయం కావాలన్నా ఇంకా ఏ హెల్ప్ కావాలన్నా చేస్తూ ఉంటారు ఇంకా ఒక పక్క తన ఆఫీస్లో మన గోపి వాళ్ళ ఆఫీస్లో హీరోయిన్ని లవ్ చేస్తూ ఉంటారు అయితే అనుకోకుండా ఒకరోజు మన సంగీత వాళ్ళ కూతురికి దయ్యం అనేది పట్టుకుంటుంది ఇంతకీ ఆ దయ్యం ఎలా పట్టుకుంది ఇంతకీ తన బాడీలో ఉన్నది ఎవరు అంటే మసూద తన బాడీలో మసూద అని ఒక ఆత్మ అనేది ప్రవేశిస్తుంది ఇంతకీ మసూద ఎవరు మసూద ఇంకా తన స్టోరీ ఏంటి ఇవన్నీ ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా మూవీ అనేది చూడాలి ఇంకా మూవీలో ఏమైనా మైనస్ పాయింట్స్ ఉన్నాయంటే హీరోయిన్ అని చెప్పుకోవచ్చు హీరోయిన్కి ఈ మూవీలో అంత పెద్ద స్కోప్ ఏం లేదు ఏదో జస్ట్ అక్కడక్కడ అలా వచ్చి వెళ్తుంది ఇంకా ఈ మూవీలో ఇంకో మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నా అంటే ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో అలా అలా సాగిపోతుంది ఇంకా మెయిన్ ప్లాట్లోకి వచ్చింది మాత్రం సెకండ్ హాఫ్ నుంచే మెయిన్ ప్లాట్లోకి వస్తుంది మూవీ అనేది ఇంకా ఈ మూవీలో ఒకటే ఒక సాంగ్ అనేది ఉంది ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఆ హారర్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొంచెం బాగా ఇస్తే బాగుంటుందేమో అనిపించింది ఎక్స్ప్రెషన్ నాకు అయితే అలా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఏంటో కింద కామెన్సెషన్ మెన్షన్ చేయండి ఇంకా ఎవరైనా ఈ మూవీ చూడకపోతే తప్పకుండా థియేటర్లోకి వెళ్ళి చూడండి అంటే ఇలాంటి మూవీస్ థియేటర్లో చూస్తున్న ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఇంకా ఈ మూవీకి సంబంధించిన పార్ట్ టూ కూడా ఉందా అంటే ఉందని చెప్పొచ్చు క్లైమాక్స్లో మనకి కొంచెం లాస్ట్కి రివ్యూల్ చేస్తారు పార్ట్ టూ అని చూపారు కానీ కొంచెం రివీల్ అనేది చేస్తారు ఇంకా పార్ట్ టూ కూడా ఉంది ఈ మూవీకి సంబంధించింది ఇంకా ఇంకా ఫైనల్గా క్లైమాక్స్ అయితే ఒక లాస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఎక్స్ట్రానర్గా ఉంటుంది క్లైమాక్స్ అసలు ఆ క్లైమాక్స్లో ఉన్న సీన్స్ అయినా అంటే మీకు ఆ థ్రిల్ ఎలిమెంట్స్ కూడా పర్వాలేదు బాగానే అనిపించింది నాకైతే క్లైమాక్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఒకవేళ ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే ఈ మూవీ తప్పకుండా వాచ్ చేయండి థియేటర్స్లోనే వాచ్ చేయండి ఇంకా ఫైనల్గా ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తాబోయా అంటే ఫైవ్కి త్రీ ఇస్తాను ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ మనం మూవీ రివ్యూ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్